గత శాసనసభలో కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరెవరో ఎక్కడ కూర్చున్నవారో మీరు చూసాం. రూలింగ్ రూలింగే కానీ సీట్ సర్దుబాటులో ఆ రోజున జ్యోతి నెహ్రూ గారు వారి పక్కనే ఉండి సలహాలు చెప్తూ కూర్చున్నవారు. ఈరోజు ప్రత్యేకించి రూలింగ్ ఇస్తామన్నారు. ఇవాళ సీట్లు సర్దుబాటు జరుగుతాయి. నాకేం, నేను స్మార్ట్గానే ఉంటా, కొత్తగా చెప్పేది కాదు. నాకు 73 నడిచి 74 వస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి నా వయసు వచ్చినప్పటికీ ఆయన నడుస్తారో నడవరో నాకైతే తెలియదు. కానీ ఇంకొక 20 సంవత్సరాలు కనుక మా నాన్న 105 సంవత్సరాల దాకా బతికాడు, మొన్న చనిపోయారు. అందువల్ల నాకేం పర్లేదు. నేను ఆల్వేస్ ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. ఐ నెవర్ బి కాంప్లిమెంట్ నిజంగా కూడా కాంప్లిమెంట్ అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ మొత్తం సభపైకి మీరే గమనించండి అధ్యక్ష. బెస్ట్ షర్ట్ మళ్ళీ మన గౌరవ బుచ్చయ్య చౌదరి గారిదే కదా అడగండి. నిజంగా కూడా మళ్ళీ తంపింగ్ కూడా చేస్తున్నారు. ఐ హావ్ నో టైం, ప్లీజ్ బిజినెస్. తప్పది రామచంద్రారెడ్డి గారు, నాట్ కరెక్ట్. నేను సరే డ్రెస్సే కాదు, మనసు కూడా ఎవరు ఫ్రెష్, నో ప్రాబ్లం. ఎవరు ఫ్రెష్ దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ సీటింగ్ సంబంధించి ఓకే మీరు ఇచ్చారు సార్, అయిపోయింది. ఒక ముఖ్యమైన డిప్యూటీ లీడర్లకు సంబంధించి మేము సర్దుబాటులో ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేశాం. ఇదేదో ప్రత్యేకించి ఏదో లేక, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ అరుపుకోవటం, దాడి చేయడం కోసం వస్తే ప్రాబ్లం. కానీ మేము మా సీట్లు వదలట్లేదు కదా సార్, ఇక్కడే ఉన్నాం. ఇవాళ చూశారు, వారం రోజులు పెట్టి చూశారు, మేము ఎప్పుడైనా అక్కడికి వచ్చామా సార్? మీ టేబుల్ మీదకి వచ్చాం సార్ గత మేము వచ్చాం. మేము ఇక్కడి నుంచే మా నిరసన ఇక్కడి నుంచి ఆగండి. ప్లీజ్ ఎవరు వచ్చినా పోడియం దగ్గరికి రావడం సభా నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ సభా నిబంధనలు ఉల్లంఘించేటప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అధికారాలను ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాం, దట్ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు మీరు సీట్లు అన్నటువంటిది ఎందుకంటే శ్రీధర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మీ నెంబర్ సీట్కి వెళ్ళమని చెప్పాం. దాని మీద వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చింది. నా ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో మీరు అచ్చెన్నాయుడు గారి సీట్ అక్కడ, మీ సీట్ ఎక్కడని ఇప్పుడు చెప్పిన తర్వాత నేనైతే సభని ఆర్డర్లో సీటింగ్ ప్రకారం నేను ఉంచుకోవాలి కదా. ప్లీజ్ నా ప్లీజ్ 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 ఒక నేను సీనియర్ మెంబర్నే. నేను కూడా ఒక 8 మాసాలు మంత్రిగా చేశాను, ఆయన కూడా 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు, ఆయన సీనియర్ శాసనసభ్యుడు. దయచేసి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పీల్ చేశారు, నేను ఎగ్జామిన్ చేస్తానన్నాను కదా. ప్లీజ్ రైట్ మన మినిస్టర్ ఫైనాన్స్ అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. 2019 జులై 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 25% మూల వేతనంపై మధ్యంతర వృత్తిని మంజూరు చేస్తూ ఆర్థిక పీసీఎన్టీఏ శాఖ 6/7/2019 తేదీ గల దేనికి అచ్చెన్నాయుడు గారు దేనికి అవకాశం క్వశ్చన్ ఓవర్ నౌ రామకృష్ణ బాబు గారు కూర్చోవాలి. ప్రతిదానికి లేచి డిస్టర్బ్ చేయకూడదు. నో no.